అంగన్వాడీ స్కూల్స్ లో ఆరేళ్ల లోపల ఉన్న పిల్లలకి ఏదైతే రెడీమేడ్ న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుందో బాలామృతం, అది కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే చిన్న పిల్లలను కూడా చూడకుండా వారి నోటి దగ్గర కూడు కూడా లాగేసుకున్న దౌర్భాగ్యుడు అని కూడా ఈ సందర్భంగా చెప్పొచ్చు. ఒక దళిత మంత్రి దగ్గర తన కాళ్ళు మొక్కించుకొని ఏ విధంగా మహిళా దినోత్సవం రాజు మహిళల్ని అవమానించాడో కూడా మనం కళ్ళారా చూసాం. పేరుకు మాత్రం ఒక ఓసీ, ఒక బీసీ, ఒక ఎస్సీ అని చెప్పి పరిటాల సునీత గారికి, రుణాలిని గారికి, అలాగే పీతల సుజాత గారికి మంత్రి పదవులు ఇచ్చారే గాని ఆ యొక్క అధికారాలు అంటే ఆ డిపార్ట్మెంట్ లో ఏదైనా సంస్కరణలు చేసే అవకాశం వీళ్ళకి ఇచ్చారా అంటే ఎక్కడా లేదు. ప్రోటోకాల్కి మంత్రి అంతేగాని అధికారులు వీళ్ళకి ఏ విధంగా పని చేయకుండా ఎన్ని చేదు అనుభవాలు ఈ ముగ్గురు మంత్రులు ఎదురు చూశారో మనం చూసాం. ఒక్క రోజైనా కేబినెట్ లో వీళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చారా? ఒక వనజాక్షి విషయం కానీ, నారాయణ కాలేజ్ లో మహిళలు ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం కానీ, అలాగే కాల్మని సెక్స్ రాకెట్ లో కొన్ని వందల మహిళలు వ్యభిచారంలోకి దింపబడిన విషయంలో నోరు కూడా కేబినెట్ లో మెదపనీయకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు మహిళా వ్యతిరేకగా వారందరినీ అణగదొక్కి మహిళలకి రక్షణ లేకుండా చేస్తున్నాడో మనం చూస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ మహిళా వ్యతిరేకైన చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చే విధంగా మహిళలందరినీ ఒక తాటి మీద నడిపించి ఏ విధంగా అయితే నువ్వు చెప్పావో నేను అధికారంలోకి వస్తే మహిళలకు ఏదైనా జరిగితే 5 నిమిషాల్లో తాట తీస్తా అన్నారు. కానీ మహిళలకు న్యాయం చేయకపోతే ఈ మహిళలందరూ కలిసి నీ ప్రభుత్వానికి నీకు తాట తీసే రోజు దగ్గరలో ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై జవాన్.